పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Ah!
మళ్ళీ ఫోన్ చేశారే, మన ఫోటోలు నెట్ లో పెడతానని బెదిరిస్తున్నారు. బాగున్నారా? వీళ్ళు ఫోటోలు మార్పింగ్ చేస్తే సూపర్ గా ఉన్నాయి కదరా. మార్పింగ్ చేసిన ఫొటోస్ కదా, బానే ఉంటాయి. యూట్యూబ్ లో ఫర్ యూ అని అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి. మీరే కాలేజ్ సెలబ్రిటీలు అవుతారు. సెలబ్రిటీలు అవుతారా, నాతో కమిట్ అవుతారా? యువర్ చాయ్, ఆలోచించండి. మేడం రా. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావా? టెక్నాలజీని వాడుకొని నాలెడ్జిని పెంచుకోవాలి. ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు. నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని. ఎమ్మెల్యే కొడుకువా? మరీ మంచిది. ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా ఈ సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాను. దీన్ని అప్లోడ్ చేశాననుకో, మీ నాన్న సీటు ఉష్. సారీ మేడం. జీవితంలో కాలేజ్ లైఫ్ చాలా చిన్నది, దాంట్లో ఇలాంటి పనులు చేసి లైఫ్ ని నాశనం చేసుకోకు. ఎక్స్క్యూజ్ చేయండి. గెట్ లాస్ట్. ఫేస్బుక్ వాట్సాప్ లో ఫ్రెండ్షిప్ చేసి ఫోటోస్ ని పంపించకండి. వాటిని మార్ఫింగ్ చేసి మిమ్మల్నే బ్లాక్మెయిల్ చేస్తారు. జాగ్రత్త. సారీ మేడం. సారీ మేడం. మే ఐ కమ్ ఇన్ సర్? యెస్ కమ్ ఇన్. ప్రవళిక, ఎన్నాళ్ళ నుంచి నేను నీకు ఈ రోజాలు ఇస్తున్నాను, నువ్వు నాకు రోజా ఇచ్చే రోజు ఇంకా రాలేదు. నువ్వు ఇచ్చే రోజా కోసం నేను రోజు ఎదురు చూస్తున్నాను. నువ్వు కర్ణించగా ఇలా ఏకలింగంలా నేను వాడిన రోజాలా నువ్వు ఇంకా ఎన్నాళ్ళు? అప్పుడే నువ్వు వెస్సనుంటే ఈ పాటికి మన ఇద్దరం ఎలా ఉండేవాళ్ళం తెలుసా? ఎలా ఉంది నా ఊహా చిత్రం? అవును, అప్పుడు నిన్ను పెళ్లి చేసుకునుంటే మరి నా ఫ్యూచర్? మరీ నన్నంతలా తీసి పారే. నేను సరే, కానీ రేపు బొటానికల్ టూర్ పేపర్స్ కావాల్సింది, రెడీ చేసావా? నువ్వు చెప్పడం, నేను చేయకపోవడమా? వాటే పిటి. ఇదిగో 10 మంది అమ్మాయిలు, నువ్వు 11వ దానివి. అందరూ అమ్మాయిలే. మగతోళ్ళు లేకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను మీతో రానా? నా సేఫ్టీలో నేనున్నాను, నువ్వేం కంగారు పడకు. మిగిలిన అరేంజ్మెంట్స్ ఏంటో చూడు. కూల్ కూల్. నీ సంగతి నాకు తెలుసు, అక్కడ ఫుడ్ సరిగ్గా ఉంటుందో లేదో అది తిని నీకేమైనా అయితే నేను భరించలేను. మీకు మంచి కుక్కని అరేంజ్ చేశాను, మీకేం కావాలో అది వాడు వండి పెడతాడు. రే, నీ పేరేంటి? సునీల్ అంటారండి. సునీల్ అనడం ఏంటి? నీ పేరు సునీల్ కదా? అందరూ సునీల్ అని పిలుస్తారండి, నేను పలుకుతానండి. అంటే నా పేరు సునీలే కదండి. వీడు తేడాగా ఉన్నాడే. వాడి పేరు సంగతి సరే, మన సంగతి ఏంటి? చూద్దాంలే. ఇంతకాలం నీకోసం చూసి చూసి ముదిరిపోయాను, ఇంకా ఆగితే. నాకు అలానే ఉంది. ఏంటి శృతి అడవిని చూస్తూ అడవిలో లీనమైపోయినట్లుంది? ఏంటో నువ్వే అడగవే. శృతి. ఏయ్ శృతి, ఏంటే ఛాన్స్ దొరికితే ఏదో లోకాలకు వెళ్ళిపోతావు? ఏమే, ఇంతకు ముందు ఎప్పుడు అడవికి వెళ్ళలేదా? లేదే. ఏంటే ఈ దయ్యాల పుస్తకాలు నువ్వును? అసలు దయ్యాలు ఉంటాయా? ఉంటాయి.
ఏమైంది? ఏం లేదమ్మా, మొన్న వచ్చినప్పుడు బోర్డు ఆ పక్కన ఉంది, ఇప్పుడు ఈ పక్కన ఉంది. రాత్రి తాగింది దిగలేదా లేక పొద్దున్న తాగొచ్చావా? మందు బోర్డు చూపించిన వైపు పోని, అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. ఇది మా పర్మిషన్ లెటర్, కీస్ ఇస్తావా? లొకేషన్ ని షూట్ చేసేస్తానే. తేజు, ఆ ఇటు చూడు, ఈ బొమ్మ సేమ్ నీలానే ఉంది. నిజంగానా? ఈ బొమ్మ నేను తీసుకెళ్లిపోతా. హే కమ్ కమ్, హే అక్కడ చూద్దాం, రండి. కమ్ 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 సీ దేర్. ఏ అటు చూడు, చాలా బాగుంది. అవును, ఏదో డ్రాయింగ్ లా ఉంది. హే చూడు చూడు చూడు, చాలా బాగుంది. రండి, కమింగ్ మ్యామ్, కమ్ కమ్. అబ్బా పదండి, మేడం పిలుస్తుంది, ఆ బ్యాగ్ తీసుకో. ఈ రోజుకి రిలాక్స్ అవ్వండి. ఓకే మ్యామ్, రేపు మార్నింగ్ మనం రీసెర్చ్ స్టార్ట్ చేయాలి. ఓకే మ్యామ్, ఈ పదండి వెళ్దాం. గర్ల్స్ కమ్ ఆన్ గెట్ రెడీ. ఓకే మేడం. హే పదండి, త్వరగా రెడీ అవ్వండి, మేడం పిలుస్తుంది. మనుషులకంటే జంతువులే నయమే, మనసులో ఉంటే అవే ఎక్స్ప్రెస్ చేస్తాయి. అదే మనుషులు అయితే మనసులో ఒకటి బయట ఒకటి. నిజమే. ఇదేంట్రా, మనం రాంగ్ అడ్రస్ కి రాలేదు కదా. ఎవరు మీరు? అది మేము యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి వచ్చామండి, అందుకే ఈ బంగ్లా బుక్ చేసుకున్నాం. మేము బుక్ చేసుకున్నాం, ఇదిగో మా పర్మిషన్ లెటర్. పర్మిషన్ ఉందా? ఏంటిది? సారీ మేడం, మీరు వాటర్ ఫాల్స్ పై వెళ్ళాలి, పొరపండి బంగ్లాకు వచ్చారు. ఓకే, మేము వెళ్ళిపోతాం. డ్రైవర్ డ్రైవర్. చెప్పేద్దాం బాబు. ఏంటి మేడం? మనం రాంగ్ ప్లేస్ కి వచ్చాం, తొందరగా బస్తి. సారీ మేడం, బస్సు బ్రేక్ డౌన్ అయిందండి. ఏంటి, బస్ బాగానే ఉందిగా. పైకి బాగానే ఉంటదండి, లోపలే ఉండండి, నేను వెళ్ళి మెకానిక్ తీసుకొస్తాను. ఇదేమైనా ఊరా పాడా అటు వెళ్ళి ఇక్కడికి మళ్ళీ రావడానికి? మేడం మీకు అభ్యంతరం లేకపోతే మీరు మాతో పాటే ఉండొచ్చు, మాకు రూమ్ ఇస్తే చాలు. నో, ఇంతమంది అమ్మాయిల మధ్యన మీకు రూమ్ ఇవ్వడం ఎలా కుదురుతుంది? హలో హలో హలో, మీరు మాకు రూమ్లు ఇవ్వట్లేదు, మా రూమ్లే మీకు ఇచ్చి మేము ఒక్క రూమ్లో అడ్జస్ట్ అవుతాం అంటున్నాం. పోనీలే మేడం, అమ్మాయిలు అబ్బాయిలు కలుసుంటే ఆ మజానే వేరు. మజాల కోసం కాదు ఇక్కడికి వచ్చింది. ఒకసారి ఆలోచించండి మేడం. అడ్జస్ట్ కాకపోతే మొత్తం ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయ్యేలా ఉంది. ఓకే,
బట్ ఎక్స్ట్రాలు చేస్తే ఊరుకునేది లేదు. ఏ మొక్క ఏ వర్గానికి చెందిందో జాగ్రత్తగా చూసి అది నోట్ చేసుకోండి. ఆ మొక్క పేరేంటే? ఓహో ఇదా, ఆ చేస్తున్నావా? నాకు కూడా తెలియట్లేదే. ఇటురా ఈ ప్లాన్స్ చూడు. మేడం నడవాలి. మేడం వీటిని ఏమంటారు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి పిచ్చా, నీకేమైనా? నన్ను భయపెట్టాలని చూస్తున్నావు? ఐ లవ్ యు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యు. మేడంకి చెప్పాలా? నిన్ను చూడగానే ప్రేమించాను, అందుకే చెప్పాను. దీని గురించి మేడం దాకా ఎందుకండి కదా? మీ అభిప్రాయం చెప్తే సరిపోతుంది. ఐ హేట్ యు. ఈ లవ్ గివ్ నాకు పడవు. అమ్మా తెగ డిస్టర్బ్ చేసేస్తోంది. బార్కి శాస్త్రీయ నామం ఏంటే? నాకు తెలియదే, మేడం అడుగుదాం. ఏ ఈ ఆకు చూడండి, చాలా విచిత్రంగా ఉంది. ఏంటే ఈ జీవితం? ఎప్పుడూ మొక్కలు ఔషధాలేనా? ఏ మొక్క ఏ కుటుంబానికి చెందిందో ఎప్పుడూ రాసుకోవడమేనా? నాకు ఒక్కరోజుకి ఈ ప్లేస్ బోర్ కొట్టేసింది. నాకు నా బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడే. ఎవడేంటి? చా నోర్ముయ్, నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పవే. అబ్బా నా బాయ్ ఫ్రెండ్ బెంజ్ కార్లా అంటాడు. అన్ని స్మూత్ గా ఉంటాయి, వాడితో ఉంటే కాలమే తెలియదే. అవునా? నా బాయ్ ఫ్రెండ్ స్పోర్ట్స్ కార్లా అంటాడే, అన్ని ఫాస్ట్ గా జరిగిపోతాయి. అవునా? నువ్వేంటే అలా అంటున్నా? మరేం చేయనే, నా బాయ్ ఫ్రెండ్ అంబాసిడర్ టైప్, తోస్తే గానీ స్టార్ట్ అవ్వడు, స్టార్ట్ అయితే ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాడు కూడా తెలియదు. ఏయ్ సునీల్, నడిపిద్దామా? ఓకే ఓకే. ఏయ్ సునీల్, నువ్వెవరినైనా ప్రేమించావా? సునీల్ ఎవరిని ప్రేమించాడండి? అంటే నువ్వు ప్రేమిస్తావా? సునీల్ అంటే నేనే కదండి, నేనెవరిని ప్రేమించనండి. ఓ అలాగా, ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదా? సునీల్కి అమ్మాయిలంటే గౌరవం అండి, అలాంటి చేయడు. ముందు మీరు చూసి తీసుకోండి. ఈ రోజుల్లో కూడా నీలా మడికట్టుకుని ఉంటారా? ఉండాలండి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సునీల్కి ఇలాంటివి నచ్చవండి, నచ్చవంతే. ఎందుకే అతను ఏడిపిస్తున్నారు? వీడు కొంచెం తేడానే. అవునే, ఏంటే సునీల్కి లైన్ వస్తున్నావా?
ఇక్కడున్న వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు ఈ బంగ్లా బయట ఒక దెయ్యం తిరుగుతుందని. రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది, మనోళ్ళం కలిశాక ఈ కష్టానికి ప్రతిఫలం రాబట్టకపోతే గిట్టుబాటు అవ్వదు. ఎలా ఉన్నావురా? చాలా బాగున్నాను. అరే నీ కోసం ఇద్దరు చూసి చూసి ఇంక చూడలేక నిద్రపోతున్నావురా? నేను వచ్చానుగా ఇక్కడ నుంచి, అన్ని నిద్ర లేని రాత్రులే. అంటే మామా రోజు ఫుల్ అన్నమాట. రే అమ్మాయిలందరూ టైం పాస్ కోసం మన దగ్గరికి వస్తే. అమ్మాయిలు వస్తారా? ఏం మాట్లాడుతున్నారా? ఒకవేళ వస్తే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఏం చేస్తున్నారు అబ్బాయిలు? నైట్ అయితే ఏం చేస్తారు? అదే చేస్తున్నాం. అబ్బాయిలేనా చేసేది, అమ్మాయిలు చేయరా? అవునా, అయితే ఓకే. ఇప్పుడు సరే, ఒకవేళ అమ్మాయిలంతా వస్తే అప్పుడేంటి పరిస్థితి? హాయ్ హాయ్. హాయ్. మరి మాకు? యు డోంట్ వరీ. మామను సూపర్ రా. అమ్మాయిలు పర్లేదురా, ఒకవేళ ప్రవళిక మేడం వస్తేను. ఏంటి న్యూసెన్స్? నేను ఫస్ట్ డేనే చెప్పాను కదా నేను ఈ నాన్సెన్స్ టాలరేట్ చేయనని. ఇది నాన్సెన్స్ ఏంటి మేడం, కామనే కదా. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? కమ్ ఆన్ గర్ల్స్. మొఖానికి ఓ దండం. ఇల్లమ్మా ఎల్లు. రే అది నోరా తాటిమట్ట. ఏంట్రా అలా డలుగున్నారేంటి? ఉన్న మందంతా ఒకటి ఇంకా డలుగున్నారేంటి? ఏహే ఆ ప్రవళిక మేడం వచ్చి తిట్టిపోయింది బా. ఈ ప్రవళిక ఒకత్తి మన దయా దాక్షిణ్యం మీద బతుకుతూ మనమే జులం చేస్తుందంట్రా. తిన్నిలా కాదు. ఏంట్రారా నేను ఒక్కనే బలైపోవాలా ఏంటి? అది కాదు బా, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి బా. అవునా? ఎంటర్టైన్మెంట్? ఎస్ ఎంటర్టైన్మెంటే కదా. ఇది అది శృంగార తరంగి. ఏమేంటి
ఇప్పుడు దేవకన్యలు వస్తారు పోతారు, మ్యాజిక్ చూడాలి కానీ లాజిక్ అడగకూడదు. ఓకేనా? ఎంజాయ్. పూరి గారి ఊర్లో ఐటెం కల్లా ఎంత బాగుందో. ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత అన్లోడ్ చేస్తే ఆ ఆనందమే వేరు. ఎందుకు రాదు అన్నావు? కావాలంటే నువ్వు పక్కన పోసుకోవచ్చుగా. అమ్మా, నా ముందే పోతారా నువ్వు? షూట్ చేస్తున్నారు, చూద్దామా? చూద్దామే. వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? ఎప్పుడు ఈ మొక్కలు ఈ తీగలేనా? ప్లీజ్ వెళ్దాం, ప్లీజ్ ప్లీజ్ వెళ్దాం. ఓకే ఓకే ఓకే. బట్ మేడం, హలో, నేను ఉన్నాగా. మానేసేస్తాను, పదండి పదా. ఓకే. అరే మామ, ఇదిరా సీను. ఓకేనా? నీకెందుకే, నీ ఎరగేస్తాగా చూడు. పోషన్ ఓకేనా? కట్ కట్, రాంగ్ టైమింగ్ రా, వన్ మోర్. రే ఉర్తమో కూడా ఎన్నిసార్లు తోకలరా, బాడీలో ఎముకలు మొత్తం ఇరిగేలా ఉన్నారు. నీ ఐమ్ సారీ, ఐమ్ సారీ. ఏమండి? ఐమ్ సారీ, సారీ. ఏమండి, ఆగండి. అరే, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అబ్బా. చాలు చాలు. ఈ మాస్క్ తో నిన్ను బొవ్వు అనిపిస్తా, ఆ ప్రవళికను బొవ్వు అనిపిస్తా. ఏమంటున్నా?
నీ అందాన్ని చూసి ఎలాంటి వాడైనా పడతాడు. పడతాడే, పడతాడు, పడ్డాక అడుక్కు తింటాడు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఐశ్వర్యరాయ్ కూడా దీని తర్వాతే అంటది. దీన్ని అదేమో దయ్యాల పైన రీసెర్చ్ చేస్తుంది మన కర్మే. దీని స్మెల్ చూసావా? బాగుంది. ఏంటే దాస్తున్నావు? ఈ ఆకు మన దగ్గర పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందంటే ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఇచ్చింది కొనుక్కొచ్చావా దుబ్బుకొచ్చావా? అక్కడ నుంచి కెమెరా అలా ప్యాన్ చేస్తే ఏమైంది? హ్యాంగ్ అయినట్టుందే, షూట్ చేసింది రికార్డ్ అవ్వట్లేదు. అది ఎంత కొట్టినా వేస్టే, పని చేయదు. ఓ పని చేద్దామా, అక్కడ షూట్ జరుగుతుంది, వెళ్ళి కెమెరా ఎడుద్దామా? చిన్న షాట్ రా, ఆ షాట్ వేసాం అనుకో, ఇదంతా క్లియర్ అయిపోతుంది. నువ్వంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడే, నువ్వు అడిగితే కాదనడు. నువ్వు అక్కడ ఉంటావు, అక్కడ నుంచి కెమెరా అలా డౌన్. ఇల్లు వచ్చారండి. ఏమండి? ఏంటండి? మీరు చెప్పండి. మా కెమెరా హ్యాంగ్ అయింది, మీ కెమెరా ఇవ్వగలరా? అయ్యో మీరు అడగండి. ఈ కెమెరాతో షూట్ చేయడం నాకు రాదండి. ఓ పని చేద్దామా, పీసీ శ్రీరామ్ సార్ పిలిపిద్దామా? మీరు పదండి, నేను చూసుకుంటా కదా, పదండి. థాంక్స్. అమ్మాయి ఎక్కడ తీసుకెళ్తున్నారా? అరే అంజీ, నువ్వు షూట్ చేయరా? మరి నువ్వేం చేస్తావు? అది బాబుగారి పని. ఇది నోట్ చేసుకుంటాను. దీని పేరు ఇది పని బాగుంది. అందరు అక్కడ మొక్కలు చూస్తుంటే ఇక్కడ ఏం చేస్తుంది? ఒక్కొక్కతో ఒక టైప్. మా జీవితం, ప్రపంచంలో ఉన్న దయ్యాలన్నీ నాకే కనిపిస్తాయి. ఏమైంది భయ్యా? నూతి, నీకు తెలుస్తుందా ఏమైంది వీడికి? ఏమైంది ఆ విషయం? ఏ విషయం? అదే రాకేష్ నిన్ను ఇష్టపడుతున్నాడు కదా. అవును, ప్రపోజ్ చేస్తున్నాడు. మరేమైందే? ఏ, ఈ టాపిక్ వదిలేయండి. వదిలేయడం అంటే రేపొద్దున్న హీరో అయితే కోట్లు సంపాదిస్తాడు, ఆలోచించు. నేనైతే రిజెక్ట్ చేయను, పైగా మంచివాడే. మాట లాపి తినండి. Thank you.
మాస్టర్ పార్టీ. అరే మా, నేను ఒక మాట అడుగుతాను, నన్నేమనద్దు. ఏంట్రాది ఆ స్థితి? ఏమైనా అందగడానికి ఇల్లు అనుకుంటుంది అది. నువ్వు ప్రపోజ్ చేస్తే పెద్ద బిల్డప్ అయితే అలా కొట్టేసేవేంట్రా? మరి లేకపోతే ఏమన్నాడు శృతిని? అరే నన్ను ఏం అనకూడదని ముందే అడిగాను. నేను అనకూడదన్నావు కానీ కొట్టకూడదని చెప్పలేదుగా. ఇది పాయింటే. అరే నోర్మల్, అరే మా పట్టించుకోకరా. అయినా శృతి మళ్ళీ పడింది. శృతి అంటావు కొట్టకూడదు, ఏమనకూడదు. మరి ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. ఇప్పుడు శృతి నువ్వు అంత డీప్గా లవ్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే శృతి నా లవర్ రా. మీ జాగింగ్ అయ్యిందా? అయిపోయిందే. మన నిద్ర రత్నం అదేదే పుత్రరత్నం. ఏం చేస్తున్నాడే పాపం? రాత్రి రెండింటి వరకు చదువుతూనే ఉన్నాడండి. నువ్వు కూడా మంచం మీద చదువుతానే ఉన్నావుగా. వాడు ఫేస్బుక్ లు వాట్సాప్ లతో బిజీగా ఉన్నాడే. నాకొండా రే నాన్న, నిద్రపోయింది చాలు, లేవరా. లేటుగా లెగిస్తే అన్నిటికీ తొందర పడతావు. అదే ముందుగా లెగిస్తే ఈ తొందరతత్వంగా ఉండదు కదా. నేను తొందరగా లేవలేదని నువ్వెందుకు నాన్న తొందర పడుతున్నావు? అరే ఆ సైట్ లేవో చూడటం తగ్గించరా, లేకపోతే మీ నాన్నకు వచ్చినట్టు సైట్ వచ్చేయగలదు. చా, నువ్వేమో సీరియల్ చూడటం మానవు, ఆడేమో సైట్లు చూడక మానాడు, నేనేమో తిట్టక మాన్నం. ఆ పక్కింటి అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకుంటురా. ఆ అమ్మాయికి ఏమో పుస్తకం తప్ప వేరే జాసే లేదు. అమ్మాయాల్సిందే చూసావా, అమ్మా నాన్నల కంటే అమ్మాయికే పవర్ ఎక్కువే. నీ పోలికే ఆశిని, వీళ్ళిద్దరూ ఒకటే పార్టీ. వెళ్ళిపోయింది. ఏం చేస్తున్నావు నాన్న ఇక్కడ? అమ్మా రేపటి నుంచి 6 గంటలకు వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నానమ్మా. హాట్ న్యూస్లు ఏమున్నాయి మా అయినా? హాట్ న్యూస్లు ఏముంటాయిలే, ఇలా రోజుకు ఒక ఇల్లు మారిపోతూ పారిపోతూ ఉంటే ఇంకా హాట్ న్యూస్లు ఎలా ఉంటాయిరా? జింక పిల్ల కనపడక పులి కంట నీరు పెట్టుకుంటే అది కామన్, హాట్ న్యూస్ కాదు. ఆడపిల్ల అర్ధరాత్రి కనపడక కీచకుడు కంట తడి పెట్టుకుంటే అది హాట్ న్యూస్ కాదు. కాదండి, కామెడీ. అక్క నీకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియకపోయినా నాకు కాఫీ తీసుకోవడం తెలుసు. ఏడిగా ఉందిరా యదవ. ఆడాళ్ళు సీరియల్స్ చూసి తెలివి మీరిపోతున్నారు అంటాను, నువ్వేమంటావు? బానే కొట్టావు. నీచుడైన తమ్ముడు ఉన్నప్పుడు ఆడపిల్లని కనకూడదని తెలియని సగటు ఆడదాన్ని రా. నేనేమంటాను బావా? నేను చాలా అదేంట్రా చాలా మంచి తగ్గట్టుగా లేదురా. మంచితనం ఇక్కడ వర్కౌట్ అవ్వదు. నీ కమీనే కుత్తే అలాంటివన్నీ ఇక్కడ వర్కౌట్ అవుతాయి. ఇంతకే అదేంటి, ఎలా పుట్టావురా నువ్వు? ఏ తల్లి కనకూడని కొడుకుని కన్నానురా అంది నా తల్లి. తప్పు చేసింది, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కదా. వేశాను, తప్పించేశాను, పైలోకానికి పంపించేశాను. అయినా అది హాట్ న్యూస్ కాలేదు. కానీ ఇప్పటి నుంచి నీకు హాట్ న్యూస్లే హాట్ న్యూస్లు. హాట్ జాగ్రత్త. ఏ నా హాట్ కుశలమ్మా, ఈసారి ఇల్లు మారటం జరిగిందనుకో, ఏమవుద్రా? ఈక తెగుద్ది, పుచ్చల్లేస్తదన్నా. హాట్ గా లేదురా, పెళ్లికి ముందే శోభను అన్నా. ఇది కొంచెం హాట్ గా ఉంది. ఫిక్స్ అయిపో, నువ్వు ఫిక్స్ అయిపో, నువ్వు ఫిక్స్ అయిపో. వస్తా మరదల పిల్ల, తప్పకుండా చల్. అరా అన్న, మంచి పాట మీద ఉన్నాడు అన్న.
చెల్లెమ్మ వస్తుంది. చెల్లెమ్మ చెల్లెమ్మ చెల్లెమ్మ, ఏ 100 రూపాయలు ఇవ్వరాదే, చీర కొనుక్కుంటాం, నీకు మంచి మొగుడు వస్తాడు చెల్లి. అక్క అవును, 300 ఇయ్యక్క, 3 చీరలు కొనుక్కుంటాం. పంది సరిపోతే నా దగ్గర ఇవే ఉన్నాయి తీసుకోండి. 300 ఇవ్వచ్చు కదక్క. ఇచ్చింది 30 రూపాయలు, ఏమొస్తాయి ఇక్కడ. నీ మంచి ఏం జరిగింది వీళ్ళు? అయ్యో అక్క కోసం బావొచ్చాడే. బావా బావా, ఎంత ముద్దుకున్నావో, పైసలు రాదే చీరలు కొనుక్కుంటాం. ఈ బావా బావా డబ్బులు ఇచ్చాడే. బావా ఇద్దరు పిల్ల పాపలు చల్లగా ఉండాలా, ఇచ్చాడే రెండే వెళ్తాను. చెల్లి జాగ్రత్త అమ్మా. థ్యాంక్స్ అండి. నేను సుంఠా వెధవా, పనికివాళ్ళ వెధవా, పోరంబోకు వెధవా. చెట్టులాగా పెరగటం కదరా, చెప్పిన పని చేయటం నేర్చుకోవాలరా సుంఠా. ఒక్కడవే కొడుకు అని ముద్దుగా పెంచితే ఒక్కళ్ళో మహేష్ బాబులా తయారయ్యేంటరా. గాడిద అట్టగాడిద, పనికిరాని గాడిద. బాధ్యతగా మెలగటం నేర్చుకోవాలరా, చెప్పిన పని చేయటం నేర్చుకోవాలరా. కరెంటు బిల్లు కట్టమని డబ్బులు ఇస్తే పారేసి రావటం ఏంట్రా సుంఠా. ఏదో అలా జరిగిపోయింది అన్న. అలా జరిగిపోవటం ఏంట్రా? ఏయ్ అది బూస్ట్ ఇవ్వద్దు. ఇదిగో మీరు కూడా తాగండి. ఏయ్ ఎన్ని తిట్టినా ఇంకా బూస్ట్ తాగుతావేంట్రా? అలా తల ఉంచుకుని వెళ్ళిపోతే నేను బుద్ధిమంతుడని ఎవడో అనుకోడురా సుంఠా. నువ్వెక్కడ దొరికావురా మాకు? మీ అమ్మ గారాబు వల్ల నువ్వు ఇలా తయారవుతున్నావురా, దానికి బుద్ధి రాదు. అయ్యో అక్క లవర్స్ గారే. అయ్యో రామా, వీళ్ళని అనాసంగా దించేసామే. మరిప్పుడు ఎలా, మన దీవెనలు వేస్ట్ అవ్వకుండా మనమే కలిపేద్దామే. ఒక ఐడియా, మీరు చూస్తుండండి, నేను చూపిస్తాను. అయ్యో ఏంటండి నడుచుకుంటూ వెళ్తున్నారు? బైక్ పంచర్ అయిందండి. ఏమండి నా బైక్లో ఇద్దరు వెళ్ళొచ్చండి, నేను ఒక్కడే ఉన్నాను, రండి. మీరు డ్రైవర్గా ఫీల్ అవ్వకపోతే మీ బైక్లో వస్తాను. అయ్యో మహత్ భాగ్యం అండి, రండి. నిన్న జరిగిన విషయం గురించి మీ నాన్నగారు బాగా తిట్టినట్టున్నారు. ఏమండి, నాకు తిట్టడం అలవాటు, మా నాన్నకు తిట్టడం అలవాటు. కొన్ని ఇష్టాల కోసం కొన్ని కష్టాలు భరించాలి కదండి, తప్పదు. బ్యాగ్ మర్చిపోయానే. ఇదేంటి, ఇప్పుడే పంచర్ అవ్వాలా? హలో అండి. ఏమైంది? బైక్ పంచర్ అండి. ఓ ఏవండి, నా బైక్ లో కూడా ఇద్దరు వెళ్ళొచ్చు. అమ్మాయి లిఫ్ట్ గిఫ్ట్ లాంటిది, ఇచ్చినప్పుడే తీసేసుకోవాలి. ఎక్కడి వరకు? కాలేజ్ వరకు అండి. మీదా మాదా? మీ ఇష్టం అండి. ఓకే. అక్క ఈ రోజన్నా చెప్పుకుంటారటవా? ఫాలో అవుదాం రండి. మేమొచ్చింది మీ డబ్బుల కోసం కాదులే బావా, మీరేం కంగారు పడద్దు. నేనేం చేసినా
మీరు సైలెంట్గా ఉండండి. ఒకసారి నీ చెయ్యి కలకాలం చల్లగుండాలి. ఇవే మా ఆశిష్యులు. బాయ్. మీరు పిల్ల పాపం ఇక రండే. లోపలికి పోరాస్తుంటా. ఈ కాలం పిల్లలంతా ఇలాగే ఉన్నారు. ఊపుకోవడంతోనే అన్ని అయిపోతున్నాయి. ఏం పిల్లలో ఏం లోకము. ఏమైంది? ఏమవుతుంది? పెట్రోల్ అయిపోయింది. దిగు.
పద చూసి నెమ్మదిగా. సారీ శృతి, నిన్ను నడిపిస్తాను అనుకోలేదు. ఇట్స్ ఓకే. అన్న కేరాపాడు, దిగరా త్వరగా. గురు దిగరా, దీని పక్కన ఎవడరా? నాకేం తెలుసు పద సోదరుడు. ఎవడే? ఎవరిళ్ళు? నువ్వు చెప్తావా లేదా? బాయ్ ఫ్రెండ్ అనుకుంటానా? ఆ బాయ్ బాయ్లా ఉండాలి, ఫ్రెండ్ ఫ్రెండ్లా ఉండాలి. కానీ ఏంటే, అరే ఇడేదో కోపంగా చూస్తున్నట్టుంది కదా అనిపిస్తుందన్నా. ఇది నా ప్రాపర్టీ, నువ్వెంత డిజైన్ చేసినా అదేమంటారా? వేస్టే కదన్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఎలాంటి మాటలు మాడితేనే మటర్ చేసే పరిస్థితి తొందరగా వచ్చేస్తుంది. మళ్ళీ ఆ పరిస్థితి రానియకూడదు. ఒకవేళ వచ్చిందనుకో, మానసికంగా చిత్రహింసలు పడే కంటే చచ్చిపోవాలనుకుంటావు. ఎందుకు? పంచాంగం, పెళ్ళికి ముహూర్తం పెట్టేసి అన్నయ్య తరపు కార్డులు కూడా మీరే అలా 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 పంచేయండి. నీ వయసు ఏంటి, దాని వయసు ఏంట్రా? అక్కాయ్ వయసు మీద కొట్టకక్కాయ్. మగవాడి నడి వయసు 50 సంవత్సరాలు, ఆడదాని నడి వయసు 30 సంవత్సరాలు. ఏరా లెక్కలు కరెక్ట్ గా ఉన్నాయిగా? నీ ప్లస్ లోనే ఉన్నామన్నా. నా బంగారాన్ని బయటికి పంపిస్తే ఎంత మంది కళ్ళు మీద పడతాయో తెలుసా? అదే నా బంగారాన్ని నాతోనే పంపిస్తే నా ఒక్కడి కన్ను పడుతుంది, ఇంకెవడి కన్ను పడదు. కారణం నా చేతిలో ఉన్న గన్ను. పెళ్ళైన 3 నెలలకే సిలిండర్ పేల్చి పెళ్ళని చెప్పిన వెదవి, మళ్ళీ నీకు నా కూతురు కావాలరా? ఇంకా ఒక్క మాట మాట్లాడినా మనకు పని లేదనుకుంటారన్నా. మరి ఇంకా ఇక్కడ మిస్ అవ్వని మరతల రెండు రెండు త్వరగా త్వరగా. ఇలా ఎన్ని రోజులు ఉంటావురా? నిన్ను ఇలా చూస్తుంటే మీ అమ్మ నేను తట్టుకోలేకపోతున్నావురా. నువ్వు హుషారుగా ఉండాలిరా. నువ్వు హుషారుగా ఉంటేనే మేము కూడా హుషారుగా ఉంటావురా. కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా వెళ్ళిరారా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. రావే, వీడు ఇలా ఉంటే ఏమైపోతాడు అని భయంగా ఉంది. జరిగిన యాక్సిడెంట్లో అందరూ చనిపోయి ఉంటారు అనుకున్నాను. నేను పడే బాధ చూడలేక మా నాన్న ఎటైనా వెళ్ళమన్నారు. అప్పుడు మీ ఊరు వచ్చా. కాలేజీలో శృతిని చూసి ఆనందంతో వెళ్ళి పలకరించా. కానీ నేను ఎవరో తెలియనట్టే ప్రవర్తించింది. ఈ యాక్సిడెంట్లో తలక దెబ్బతగిలి గతం మర్చిపోయిందేమోరా. ఆ యాక్సిడెంట్లో చచ్చిపోయి దయ్యం అయిపోయిందేమో, ఆ దయ్యమే ఇక్కడ తిరుగుతుందేమో, ఆ దయ్యంతో నువ్వు మాడుతున్నావు. పిచ్చపిచ్చగా వాక్కు. ఏహే ఇవన్నీ మనకెందుకురా, మన ఊరికి మనం పోదాం పదండి. రై దయ్యం లేదు గీయం లేదురా, శుద్ధి ఉన్నందరికి ఇక్కడే ఉంటాను. మీరు ఉంటే ఉండండి, లేకపోతే మానేయండి. వీళ్ళు వీళ్ళు చెత్తవాగుడు. తగినంత దిగిపోయిందిరా, మళ్ళీ మొదలెట్టాలి. మళ్ళీ మొదలెట్టాలంటే మంచి కావాలిగా మామ తీసుకెళ్తాను. ఏమనుకోకరి, ఈ ఎంజిగాడికి ఎంత తిన్నా బుద్ధి రాదురా. అవునరా మామ. లవ్ యాక్సిడెంట్, యాక్సిడెంట్లో పోయింది పోలేదు, ఏదో జరుగుతుంది, అదేంటో తెలియాలి, తెలుసుకుంటా. శృతి చచ్చిందా లేదా? రా
రే ఎక్కడికి రా షూటింగ్కి. శృతి దయ్యమంటుంటే నమ్మవేంట్రా? ఇంకోసారి శృతిని దయ్యమన్నారో మీతో మాడనరా. రే మీరేం చెప్పండిరా, రాత్రి తల్లగిందులు వేలాడు శృతి అంజిగని రారానింది, వెళ్తే చంపేసేదిరా బాబు. ఒరేయ్ నిన్ను అంతగా ప్రేమించిన అమ్మాయి నిన్ను గుర్తుపట్టట్లేదంటే అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయి ఉండదురా, ఇది కన్ఫర్మ్, నన్ను నమ్మరా? అవునరా, కాకపోతే ఈయన నమ్మరా? రే మీరు తాగితే మీరేంటో మీకే తెలీదు, మిమ్మల్ని భరించే నాకు తెలుసు, అయినా మీరు తాగితే మీకు అన్ని తలకిందులుగా వంకటింగర్గానే కనిపిస్తాయి. శృతి దయ్యంరా బాబు, మమ్మల్ని నమ్మరా? ఓకేరా, తను దయ్యమే, అయినా సరే శృతి నాకు కావాలి, మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి. మా ఊరు పోతున్నాను. దీన్నేమంటారు? దేన్ని? దీన్నే పడిపోతున్న మనిషిని రక్షించడం అంటారు. మనసులో నాపై ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు శృతి ఇలా కోపంగా బిహేవ్ చేస్తున్నావు? రక్షించడాన్ని ప్రేమ అంటే ఎలా? అయినా నువ్వు ఎవరని నిన్ను ప్రేమించాలి నేను? నిజంగా నేనెవరో తెలీదా శృతి? నిజంగా నేనెవరో తెలీదా? తెలీదు తెలీదు తెలీదు. నాకోసం పుట్టిన చిలక పెట్టుద్ది గుండెకు చురక, నన్ను విడిచి శిక్షించొద్దమ్మా, ఎనలేని కొంటే ఆశలే, చితిలాంటి చిన్ని గుండెలు బంధించి ముందుకు పోకమ్మా. నువ్వు లేక బ్రతుకే లేదమ్మా.
అనుకుంటే ఎప్పుడు వచ్చి చంపేసేటట్టుంది. సునీత, ఇది సునీల్ గడంలోకి వెళ్తుందండి. జరుగుతుంది ఇక్కడ. దయ్యాలు భూతాలు అని వెనక్కి చచ్చిపోతుంటే వీళ్ళకి రొమాన్స్ కాల్స్ వచ్చిందా? ఈ పక్క సునీల్ గారికి ఈ కళ కూడా ఉందా? కామంతో కళ్ళు మూసుకుపోతే దయ్యాలు దేవతలు ఎక్కడ కనిపిస్తాయి? ఆ ప్రౌలికి ఎప్పుడు మమ్మల్ని టార్చర్ పెడుతుంది కదా. ఈ విషయం దానికి చెప్పి దానికి మనశ్శాంతి కూడా చేస్తాను. ఎప్పుడు ఇంటర్నెట్లో వీడియోలు చూడడం తప్ప లైవ్ ఎప్పుడు చూడలేదు. ఆ ప్రాబ్లిక్ మనశ్శాంతి పోయే ప్రోగ్రాం తర్వాత పెట్టేసి ఇప్పుడు లైవ్ ఎంజాయ్ చేద్దాం. రాత్రిరా సునీల్ గారి రూమ్ కి సునీత వెళ్ళిందంట్రా. అంజిగారు చూశాడంట, నా చెప్పాడు. ఎక్కడ చూశాడు, ఎప్పుడు చూశాడు, మాకెందుకు చెప్పలేదు? వీళ్ళంతే మేడం ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు మాటలేం పట్టించుకోకండి. అదిగోండి సునీల్ వచ్చాడు, కావాలంటే అడగండి. ఎక్కడికి వెళ్ళావు సునీల్? రాత్రి బస్సు పాడైంది కదా మేడం, మెకానిక్ ని తీసుకురావడానికి వెళ్ళాను. రాత్రి వచ్చాడు, పొద్దు పోయింది, రేపు పొద్దున్న వెళ్దామంటే నా దగ్గర ఆగిపోయాడు. ఏమైంది మేడం? నాకెవ్వరి మీద డౌట్ లేదు, మీ మీదే డౌట్. ఊరంతా జుట్టొచ్చి భూమి గుండ్రంగా ఉందన్నాడంట ఒక మేధావి. అలా ఉంది మీ వ్యాపారం? నువ్వు కరా మేడం, మీరేం కంగారు పడకండి మేడం, మేము ఎత్తుకొస్తాం కదా. రే పదండ్రా, పదండ్రా, రే పదండ్రా. భోజనాలు రెడీ. Thank you.
ఈ గాలి కూడా దయ్యం పనే. నన్ను నోరుమూసుకుంటావా? అసలు ఎంత చేస్తుంటే దయ్యాలు భూతాలు మరీ భయపెడతావు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నువ్వెక్కడికి? నేను స్నానానికి వెళ్తున్నాను. ఏ క్షణంలో దయ్యాలు వస్తాయనో భయపడుతుంటే నీకు ఈ స్నానం అవసరమా? దయ్యం రావచ్చు రాకపోవచ్చు, నేను మాత్రం స్నానానికి వెళ్తున్నాను. అది కాదు మేడం, మీరు ఒంటరిగా వెళ్ళడం చూసి ఏదైనా అవుతుందేమోనని వచ్చాను. సరే పద. ఓకే మేడం. సునీత కనిపించిందా? అదే మేము వెతుకుతున్నాం మేడం. నేను కర్ర తీసుకొచ్చానండి, ఇక్కడ దయ్యం లేదని నమ్ముతున్నట్టే కదా మేడం. సునీత మిస్ అవ్వడానికి కారణం ఎవరుంటో ఇది ఎవరి పనో తెలుసుకుంటా మేడం. ఫస్ట్ లో రాంగ్ రూట్ తీసుకోవడమే మేము చేసిన తప్పే. బతికే ఉందంటావా? నాకెందుకో దయ్యం ఖచ్చితంగా ఉందనిపిస్తుంది. ఆపండి, మీరు మీ దయ్యాల గోల. ఏయ్ సునీత, ఎంత వెతికినా కనబడట్లేదే. ఎంత వెతికినా దొరకదు. వచ్చే పౌర్ణమికి ఇంకొక అమ్మాయి కావాలి, అప్పుడే బలియాగం పూర్తవుతుంది. ఏయ్ నువ్వెంత చెప్పినా వినవా? ఏం వినాలి, ఇక్కడ దయ్యం ఉంది, దాన్ని నేను చూడాలి, దాంతో నేను మాట్లాడాలి, అదే నా అంబిషన్. దీనికి దయ్యం పిచ్చి బాగా ముద్రైందే. పదండి మళ్ళీ వెతుకుదాం. నేనైతే రాను బాబు, బంగ్లాలోనే ఉంటా. వదిన దొరికిందిరా, పట్టుకుంటురా. Yeah!
ఇంకేనా గుర్తొచ్చానా? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. మరి ఎందుకు తెలియనట్టుండి నన్ను టెన్షన్ పెట్టడం? మా మావయ్య నిన్ను చంపేస్తానని బెదిరించాడు. నా వల్ల నీ ప్రాణానికి ఏం కాకూడదని అందుకే ఆ ఇల్లు వదిలేసి వచ్చేసాము. కార్ యాక్సిడెంట్ లో మా ఫాదర్ మా చెల్లి చనిపోయారు. నేను మా మమ్మీ మాత్రమే బతుకున్నాము. ఈ ఊళ్ళో నిన్ను చూడగానే పలకరించాలనుకున్నాను, కానీ భయం, అందుకే హైడ్ అవుతూ వచ్చాను. ఇప్పుడు మాత్రం నిన్ను వదులుకోను. నేను ఉండగా నువ్వు ఎప్పుడు కన్నీళ్ళు పెట్టకూడదు, పెట్టనివ్వను. నేను దయ్యం ఏంటి? ఓ టెన్షన్ తీరిపోయిందిరా బాబు. అమ్మయ్యా అరే, మనోడు మ్యాటర్ క్లియర్ అయింది, ఇంకా సునీత మ్యాటర్ క్లియర్ అవ్వాలి. ఆ సునీత సునీల్ గారి రూమ్ లోకి వెళ్ళిందని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా, ఎవరు నమ్మడే? ఎందుకోరా, ఈ రోజు వీడి మాట నమ్మాలనిపిస్తుంది. అంటే నేను ఇన్ని రోజులు చెప్పింది నమ్మలేదా? నమ్మినట్టు యాక్టింగ్ చేశారా? అరే నమ్మేవరా బాబు, నమ్మాం. ఇంతగా సునీల్ గారితో నిజమేలా చెప్పించాలి. నేను వెళ్ళి అడగనా? వెళ్ళరా, అడుగు, మొత్తం ఇప్పి చెప్తాడు. దేనికైనా ఒక ప్లాన్ ఉండాలి. ప్లానా? ఒక నిమిషం. ఏం చేస్తున్నావురా? ప్లాన్ చేస్తున్నానరా. అరే ఈ ఐడియా నాకు రాలేదే. ప్లాన్ అంటే పేపర్లో కాదు, మైండ్లో గీయాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలంటే ఒకే ఒక్క మందు. ఎందుకు ఈ మందు? నిజం కక్కించడానికి. ఆ సునీల్ గారి నోట్లోంచి నిజం ఎలా కక్కిస్తానో మీరే చూడండి. అబ్బో అబ్బా, స్ట్రాంగ్ కలిపేవరా. రే సునీల్. వచ్చారా? వచ్చారా? రే సునీల్, ఓ పెగ్గే. సునీల్ తాగడు. నీలాంటి వాళ్ళ కోసమే ప్రతి బ్రాండీ షాప్ దగ్గర ఓ కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది, అందులోంచి తెచ్చా ఓ నల్ల మందు. తా ఏం పర్ తీసుకో సునీల్. అమ్మో ఈడేంటి పేతలా తాగుతుంది. బాగుంది కదా? బాగుంది. ఇది కూడా మనకు లేదురా. నాకు కావాల్సింది మందు కదా, నిజం తాగుతుని. ఎరా చెప్పు, నువ్వు ఆ అమ్మాయి ఆ రూము అలా కొట్టేసిరా. రేయ్, వాడిని ఎందుకు కొట్టావురా? మా మందకు మమ్మల్ని కొడతావా? చెప్తే నవ్వు కదరా. ఒక్కడు పగిలిపోద్ది ఈరోజు. వస్తున్నాయి దగ్గరికి, అడుగు. నువ్వు అడుగుతూ కొడుతున్నావురా? అడుగు. నువ్వు కొడుతున్నావు, నువ్వు అడుగుతున్నావు. నేను అడుగుతున్నాడు, కొడుతున్నాడు. ఆపరా, ఇప్పుడు అందరినీ కొడుతున్నాడురా. నువ్వు అడిగేవాడివా కొట్టేవాడివా? వాడు అడిగేవాడు, నేను కొట్టేవాడిని. నేను కొట్టేవాడిని, వాడు అడిగేవాడు. అంతే, నిజం చెప్పిస్తావని మమ్మల్ని కొట్టిస్తావురా? నువ్వు మామూలుగా పావురా. ఇప్పుడు ఎలా మేడం? ఏమో నేను అదే ఆలోచిస్తున్నాను. మీరు వెళ్ళి ఫెస్ట్ తీసుకోండి. ఓకే మేడం. మీ సామాన్లు అంతా తెచ్చుకున్నారా? డ్రైవర్ డ్రైవర్ తొందరగా బస్తీ. బస్ కనపట్లేదమ్మా.
మన వెహికల్ కూడా కనిపించట్లేదు మాట వినండి మేడం, ఈ రాత్రి ఇక్కడే ఉంది ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి, ఇంత రాత్రి వెళ్ళడం సేఫ్ కాదు మేడం. సరే గర్ల్స్ పదండి, అందరూ జాగ్రత్తగా ఉండండి, పదండి రా లోపలికి వెళ్దాం. శృతి ఏం భయపడకు, ఏమన్నా కదా. భయమేస్తుందిరా? ఎందుకురా భయం, మా గురువారు ఉన్న టీషర్ట్ వేసుకున్నాగా. మీ గురువారు ఎప్పుడు పోయారు కదా, ఆయన పోయినా ఆయన ఫోటో చాలరా, నువ్వు ధైర్యంగా పోసుకో. అంతేనంటావా? కానీ నేను నీకు మార్చిస్తున్నాను, నువ్వు ధైర్యంగా పోసుకో. మళ్ళీ తిరుగున్నా నాది. ఏం జరుగుతుందిరా? రే మామ దయ్యం వెళ్తుందిరా. రే మా గురుగారు ఉన్నారు చూసుకుంటారా, పోయిరా. అమ్మా మనకంటే ముందు మీ గురువే పారిపోయారా? గురుగారు పరిగెత్తరా. నేను ఒక్క క్షణం కూడా భరించలేను. అసలు ఏమైందిరా? ఏమరా రే, నేను అంతమవడం తప్ప ఆల్మోస్ట్ అంతా జరిగిపోయింది, ఇంకేం కావాలి? రే రే వాడి దయ్యం ప్రేమని బయట దయ్యం పగని నేను భరించలేను, నేను భరించలేను, నా వల్ల కాదు వెళ్ళిపోతున్నాను, మీరు వెళ్ళిపోండి. ఏంటే అటు ఇటు చూస్తున్నావు? నేను చదువుకోవడానికి బుక్స్ అయిపోయాయి, నాకు బుక్స్ కావాలి. ఆ సునీల్ గారి రూమ్ లో చాలా బుక్స్ ఉంటాయే, నువ్వు చదువుకోవడానికి ఏమైనా పనికొస్తాయేమో, పదండి చూద్దాం. ఏ ఇది బుక్ కాదే, డైరీ. ఏదైనా పర్లేదు. సునీల్ ఈ మిస్టరీ ఏంటి, అర్థం కావట్లేదు. ఆ అరుపు ఎవరిది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అర్థం కావట్లేదు. మేడం
చేస్తుంది. నన్ను గుర్తుపట్టలేదా ప్రవళిక? సునీల్ని కాదు, అనితని. అనితను ఏంది నిండుగా చుట్టుకొని వచ్చావు? మీరు అసలు ఆడపిల్లలేనా? ఎలా ప్రవర్తించాలో తెలీదా? పెద్ద పతివ్రతలా మాట్లాడుతుంది చూడవే. ఉన్నది ఆడవాళ్లేగా, మగాళ్ళు కాదుగా. బట్టలు మార్చుకుంటాక ఇదేందుకే అడ్డు? ఎవరున్నా లేకున్నా మనిషికి కొన్ని హద్దులు ఉంటాయి, వాటిలో ఉంటేనే అందరికి మంచిది. ఆపవే నీ హద్దులు సుద్దులు, మాతో ఉంటే మీరు కూడా మాలాగే ఉండాలి. మారండే, పదండే, వెళ్దాం. ఇప్పటికి తప్పించుకున్నారు, పోండి. ఎలాగైనా సరే ఈరోజు మేడంకి చెప్పాలి. ఏంటమ్మా? మేడం, వాళ్ళు భరించడం మా వల్ల కాదు, మాకు వేరే రూమ్ ఇవ్వండి. హాస్టల్లో వేరే రూమ్స్ ఏం లేవు, ఏదో విధంగా మీరే అడ్జస్ట్ అవ్వండమ్మా. మేడం, వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ని డైరెక్ట్ గా రూమ్ కి తీసుకొస్తున్నారు, ఇబ్బందిగా ఉంది. అవును మేడం, ప్లీజ్ మాకు వేరే రూమ్ ఇవ్వండి. 2 డేస్ లో అరేంజ్ చేస్తాను, ఏదో విధంగా ఒప్పు పట్టండి అమ్మా, వెళ్ళండి. మన మీదే కంప్లైంట్ ఇస్తారా? వీళ్ళని కాలేజీలో మా ప్రిన్సిపల్ నాకు బీటేసేవాడు. ఇదేంటే టిఫిన్ చేసా? పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. సీక్రెటా? నర్మి, వాళ్ళ తమ్ముడే. సారీ, వాళ్ళ తమ్ముడంటే దానికి అంత ఇష్టమా? ఓకేరా. వాళ్ళమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోతే అయిన వాళ్ళెవ్వరూ చూడకపోయినా తన తమ్ముడికి అమ్మా నాన్న అన్ని తనై పెంచింది. అరే బమ్మర్దే, మీ అక్కను ఒకసారి పంపించరా. నిన్ను వదిలి అంత దూరం వెళ్ళి చదువుకోవడమా? అయినా ఇప్పుడున్న క్వాలిఫికేషన్ కే మంచి జాబ్ వస్తుందే? నిన్ను వదిలి 2 సంవత్సరాలు ఉండడమా? నా వల్ల కాదు, అయినా నాకెందుకే ఇంత పెద్ద శిక్ష? ఇంకా ఎన్ని రోజులు నాన్న? 2 సంవత్సరాలే కదా. కోర్స్ పూర్తి చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, అలాగే నువ్వు అనుకున్న గోల్ కూడా రీచ్ అవుతావు. అమ్మా నాన్నలు ఎక్కడున్నా హ్యాపీగా ఫీల్ అవుతారు. టిఫిన్ చేసావా? చేశాను. అవును, నిన్న ట్రూ కాలర్ అని ఒక యాప్ వచ్చింది, దాన్ని డౌన్లోడ్ చేయమన్నా.
చేసావా? చేసిరా. నేమ్స్ అన్ని చూసి ఆ తర్వాత ఫోన్ ఎత్తు. సరే, నువ్వు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాను. అవును, నీ కోర్సులో ఏదో కొత్త సాఫ్ట్వేర్ అన్నవి ఎక్కడ దాకా వచ్చింది? చెప్పడం మర్చిపోయాను. నిన్నే ఒక కొత్త సాఫ్ట్వేర్ కనుక్కున్నానక్క. ఆ సాఫ్ట్వేర్తో ఎయిర్లో ప్రొజెక్ట్ చేయొచ్చు అన్నమాట. లైక్ ఒక కొత్త ఆకారాన్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. వావ్, కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్స్ అక్క. ఇది కానీ సక్సెస్ అయితే మన కోటీశ్వరులు అయిపోతాం. నీ పెళ్లి గ్రాండ్గా చేస్తా. 1 వీక్లో రిజల్ట్స్ వస్తాయి. 10 డేస్లో నీ ముందుంటా. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. బాయ్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. వాళ్ళ ముగ్గురు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేదా మా కాళ్ళ దగ్గరకు రావాలి. హాయ్ బే, డోంట్ వరీ, మేము స్వర్గంలో మునిగి వాళ్ళని నరకంలో తేలుస్తాం. హలో. హాయ్ బేబే. ఎవరు? నా పేరు అశోక్ అంట. చిన్న శాంపిల్ పంపుతా, వాట్సాప్ ఉందా? ఉంది. అయితే ఓకే. కాదు, మీ ఫ్రెండ్స్ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. మేమేం చెప్తే అది నువ్వు చేయాలి. అందమైన అమ్మాయిల నుంచి అబ్బాయిలు ఏం కోరుకుంటారు చూడండి. మేము అలాంటి వాళ్ళని కాదు. ఎవరు అలాంటి వాళ్ళు కాదు, అవసరానికి చేస్తుంటారు అంతే బే. మీ సైకో ఆలోచనలకు మేము బలికాం. మీరు ఇలాగే బిహేవ్ చేస్తే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అర్జెంట్గా ఎల్లు బేబే, ఇప్పుడే నీ పిక్స్ నీ తమ్ముడికి పంపిస్తా. అయినా పోలీసులు నన్ను పట్టుకోవాలంటే మరో జన్మ ఎత్తాలి. ఎవడో అశోక్ గడ్, నా రూమ్ లో సాఫ్ట్వేర్ ఇంజిన్. నన్ను కాదు, ట్రై టు అండర్స్టాండ్ బేబే. ఈరోజు ఒక్క రాత్రి చాలు మాకు స్వర్గాన్ని చూపించి బయటపడే. సింపుల్ గా ఉంది కదా సొల్యూషన్. ఇదే కాదు, మీ ఫ్రెండ్స్ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. మేమేం చెప్తే అది నువ్వు చేయాలి. నాకు భయం వేస్తుంది. ఎందుకే ఈ బతుకు?
ఏమవుతుంది? నెట్లో పెడతారు, నెట్లో పెడితే ఇక అంతే సంగతులు, ఎప్పటికీ డిలీట్ కావు. మా నాన్న పూజ ఊళ్ళో ఆదాయం సరిగా లేక తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను ఉద్యోగాన్ని పట్టణం పంపిస్తున్నానమ్మా. మాది వైదికుల కుటుంబం, మా ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరే. మనం చచ్చిపోదాం. చావు ఒక్కటే పరిష్కారమా? చచ్చిపోదాం. నువ్వు చావుకే, నువ్వు చచ్చిపోతే మీ తమ్ముడు ఏమైపోతాడు? ఈ విషయం తెలిస్తే నాకంటే ముందు నా తమ్ముడే చచ్చిపోతాడు. అయ్యో, వాడికంటే ముందు నేనే చనిపోతే మేలు. ఇలా ఎంత మందితో వెళ్ళాలి, ఎన్నిసార్లు వెళ్ళాలి? రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తదు. అక్క, ఏమైంది అక్క? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫ్రెండ్ కొంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది రూమ్ లో ఫోన్ మర్చిపోయానని. ఆయన 80 సార్లు ఫోన్ చేయడం ఏంట్రా? ఏమైంది అక్క, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? హాస్పిటల్ ప్రభావం రా, అక్కడ చనిపోవటాలు వాళ్ళ దుఃఖాన్ని చూసి ఏమనిపించిందంటే ఎవరిని ప్రేమించకూడదు, ప్రేమించబడకూడదని. నువ్వు కూడా నీ జీవితం నీది, నీ జీవితం తర్వాత ఎవరైనా. అక్క, ఇంకెప్పుడు అలా మాట్లాడకి. నేను చెప్పింది పాటిస్తున్నావు అంతే. అక్క, నేను చెప్పేది అనుకుంటున్నారు. 12 అయింది, నిద్రపడి తొందరగా. అక్క, లేక, అక్క, నేను అక్క, అక్క, లేక.
సార్ సార్ మీ అక్కగారు ల్యాప్టాప్ యాక్సెసరీస్ మంచి ఫ్రెండ్స్. ఆ ముగ్గురులు ఇద్దరు చనిపోయారు. రాత్రి నుంచి ఆ మూడో అమ్మాయి కనిపించట్లేదు. ఏదైనా జరుగుంటే ఆమె వల్లే జరుగుండాలి. హలో, ఎవ్వడ్రా నువ్వు? నేనెవరో చెప్తా గానీ నువ్వెవరు? నేనా? డూప్లికేట్ అశోక్ గారిని. ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసిన ఓ శ్రీ రేపురా అనే సంచలనం నగరంలో కలకలం రేపు. అప్పుడెప్పుడో మా నాన్న చెప్పేవాడురా, ఓ శ్రీ రేపురా అనే దయ్యం రాత్రుళ్ళు మనుషులను చంపేసేదాన్ని. ఏం పార్టీకి వెళ్తావురా? ఓ శ్రీ రేపురా కథ ఇంకా తెలియలేదా? సిటీ మొత్తం అల్లిపోయి చచ్చిపోతుంటే తమ్ముడు నేను చీరలో ఎలా ఉన్నాను? నీకు పెళ్లి కల వచ్చిందక్క. లేకుండా నేను ఉండలేనక్క, నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను. నువ్వు లేని నేను లేను, నిన్ను వీడి ఉండలేను. నువ్వు లేక శిలనయ్యాను, నిజం కాని కలనే నేను. తమ్ముడు, అక్క, తమ్ముడు, అక్క, ఎక్కడక్క? ఇక్కడే తమ్ముడు. ఎక్కడక్క?
తమ్ముడు. అక్క. రా. అక్క. తమ్ముడు. తమ్ముడు. అక్క. తమ్ముడు ఇక్కడ. అక్క. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు అక్క? నీతోనే ఉన్నాను తమ్ముడు. నాతో ఉన్నావా? అవును తమ్ముడు, నేను నీతోనే ఉన్నాను తమ్ముడు. నాతో ఉన్నావా? నీలోనే ఉన్నాను తమ్ముడు. నువ్వు నాలో ఉన్నావా? అవును తమ్ముడు. నీకు చావంటే భయం, బతుకంటే భయం. నీ భయంతో అందరినీ చావు పూసుకొలిపి ఇద్దరి చావును చూసి భయపడి పారిపోయావే. బతకడం కోసం చస్తూ బతుకుతూ, బతుకుతూ చస్తూ, బతుకు పట్ల రాటు తేలిపోయావే. ఇప్పుడు నీ అడ్రస్ ధైర్యం అన్నమాట. నీ భయంతోనే నిన్ను చంపేద్దామనుకున్నా. కానీ నీలో ధైర్యాన్ని చూసి వేరే మార్గం ఎంచుకున్నా. ఎవరి గదిలో వాళ్ళని బంధించి నీ గదిలోనే నిన్ను చంపేద్దామనుకున్నా. ఈ దెయ్యం పిల్ల దెయ్యాన్ని చూద్దామని ప్రయత్నించి ప్రయత్నాలన్నీ నాశనం చేసింది. నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళందరినీ మాయం చేశాను. అనితకి తమ్ముడు అంటే నాకు తమ్ముడే అనుకున్నాను. నన్ను క్షమించు, నేను ఆ రోజు పెరిగితనంతో పారిపోయాను. అనితకి అండగా ఉండాల్సింది. నన్ను క్షమించు తమ్ముడు. నువ్వు మా అక్క ఫ్రెండ్వి, నీకు ఇక్కడ ఎవరూ లేరు, అక్కడ మా అక్కకి ఎవరూ లేరు. నువ్వు మా అక్క దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే, లేదంటే నేను బతుకుండలో అర్థమే లేదు. నువ్వు చావు. తమ్ముడు వద్దు తమ్ముడు, ప్రవళిక నా ఫ్రెండ్ రా, తనకేం తెలీదు. నేనే తన మాట వినకుండా ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నాను. లేదక్కా, ఇది నీకు అన్యాయం చేసింది. నీతో పాటు చనిపోదాం అనుకొని చనిపోలేదంటే నీకు అన్యాయం చేసినట్టే కదా. తమ్ముడు లేదు తమ్ముడు, అది అమాయకురాలు రా, నన్ను వదిలేరా, ప్లీజ్ రా. లేదు, ఇది చావాలి. తమ్ముడు నా మాట వినరా. అక్క నువ్వే నా మాటను. నిజంగా తను తప్పు లేదురా. లేదక్క, తను చావాలంతే. సునీల్ అక్క చంపుద్రా. చంపేస్తానంతే. తమ్ముడు తమ్ముడు ఏమైంది తమ్ముడు? అక్క బుల్లెట్ తగిలింది అక్క. తమ్ముడు అక్క నేను చచ్చిపోతున్నాను అక్క. తమ్ముడు తమ్ముడు నీకేం కాదు తమ్ముడు. అక్క తమ్ముడు.
చిక్కు.